హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పావనిపుట్లో. నేనైతే సూపర్గా ఉన్నాను, మీరందరూ సుపసబి ఉప్పర ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఒక మంచి కంటెంట్తో. ఏంటి అనుకుంటున్నారా, రాత్రి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, నేనైతే ఇవాళ మష్రూమ్ బిర్యానీ చేసుకొని తిన్నానండి, చాలా చాలా బాగుంది, అది మీకు కూడా చూపిస్తాను అని చెప్పేసి. మష్రూమ్ బిర్యానీ అండి, రైస్ తక్కువ, మష్రూమ్స్ ఎక్కువ, వెజ్జీస్ ఎక్కువతో చేశాను, చాలా చాలా టేస్ట్ ఉంది. మీరు ఇది తిన్నా సరే బాగా వెయిట్ లాస్ అవుతారనమాట. వెయిట్ లాస్ రెసిపీసే నేను పోస్ట్ చేస్తున్నాను, కాకపోతే ఇవాళ ఫుల్ వీడియో పోస్ట్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది, చెప్తాను మధ్యలో మీకు. రోజు షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, చాలామంది అడుగుతున్నారు వెయిట్ లాస్ రెసిపీస్ పెట్టండి మేడం, మీరు ఏం తింటున్నారో పెట్టండి, దానికోసమే ఈ రెసిపీస్ అన్నీ చేస్తున్నానండి. చక్కగా చూసి నేర్చుకొని చేసుకోండి. మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, చక్కగా మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి, మీ ఐడిలో ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని మీ ఇంటికి ప్రొడక్ట్స్ వచ్చాక మీరు ఎక్కడ ఉన్నా నేను ఎక్కడ ఉన్నా ఇబ్బంది ఏం లేదు, వీడియో కాల్ చేసి ప్రొడక్ట్స్ ఎలా వాడాలో చెప్తాను. డైలీ క్లాసెస్, జూమ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ వస్తాయి అన్నమాట, వర్కౌట్స్, డైట్ ప్లాన్ క్లాసెస్ అన్నీ ఆన్లైన్లో వస్తాయి అన్నమాట, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఏం లేదండి, నాకేంటో ఇవాళ పొద్దున్నే లేచేసరికి మష్రూమ్స్ మష్రూమ్స్ అని ఒకటి పిలుస్తా వినపడ్డాడు అనమాట. సర్లే అని వెళ్ళిపోయి ఒక ప్యాకెట్ తెచ్చాను, ఇవాళ మష్రూమ్ బిర్యానీ తినాలి అని ఫిక్స్ అయిపోయాను. బిర్యానీ అంటే ఓ పెద్ద హడావుడు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక కళాయి పెట్టుకున్నాను. మీరు ఈ కళాయిని గమనించండి, నేను ఈ కళాయి ఎందుకు పెట్టాను అంటే ఈ మధ్య నేను రెసిపీస్ ఇలా ఇనప కళాయిలో చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఇనప కళాయి వాడితే ఐరన్ కూడా వస్తుంది ఫుడ్లో అని చెప్పేసి, లేడీస్కి చాలా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి, ఎందుకు ఒక కేస్ పెరుగుతుంది కదా, చేసుకునే వంట ఏదో ఇనప కళాయిలో చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి నేను ఇనప కళాయి అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఇదొక్కటి మీరు కూడా చేంజ్ చేసుకోండి, మీరు ఫుడ్ వండుకునేది ఇనప కళాయిలో చేసేసుకోండి, నాన్ స్టిక్ వాడకండి, అవి ఏం వద్దు అనవసరం మనకి. ఇదంటే కొంచెం మనకి ఐరన్ కూడా వస్తుంది, పాతకాలం నుంచి ఉంది కాబట్టి, చుట్టానికి బాగోకపోతే ఏమైందండి, ఈజీగా చేసుకోవచ్చు. ఏం లేదండి, కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, జస్ట్ మష్రూమ్స్, ఉప్పు, కారం, జస్ట్ అంతేనండి, ఇంకేమీ లేదు. నేను కొంచెం ఇవాళ ఏం చేశానంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం, కొబ్బరి కొంచెం వేసాను, అంటే కొంచెం బిర్యానీ తిన్న ఫీలింగ్ రావాలి అని చెప్పేసి. ఫస్ట్ ఏం చేశాను, ఉల్లిపాయలు కొంచెం నూనె వేసుకొని, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కొంచెం మష్రూమ్స్ వేసుకున్నాను, తర్వాత ఉప్పు పసుపు వేసుకున్నాను. మష్రూమ్స్లో కొంచెం అదంతా పోవాలి కదండి, వాటర్ వస్తుంది కదా, అదంతా పోయిందాక వేయించి మసాలా వేసి ఏం చేశాను, లాస్ట్లో కారం వేసి అన్నీ వేసి, లాస్ట్లో కొంచెం అంటే కొంచెం రైసేనండి. మీరు చూసారు కదా, పావు కిలో మష్రూమ్స్కి అంత వెజ్జీస్కి నేను చాలా కొంచెం, ఇందులో క్యారెట్, క్యాప్సికమ్, ఇవి కూడా వేసుకోవచ్చు కానీ టేస్ట్ మారిపోయిద్దని చెప్పేసి నేను వేయలేదన్నమాట. మష్రూమ్ టేస్ట్ని డామినేట్ చేస్తాయి అవన్నీ, అందుకని వేయలేదు. చూసారు కదా ఎంత సింపుల్ అంటే, నేను ఇంటికి వస్తానండి మధ్యాహ్నం ఫుడ్ తినడానికి, అంటే అప్పుడు దాకా హోటల్లో మన షాప్లో ఉండి మధ్యాహ్నం రెండింటికి రెండున్నరకి అలా వస్తాను. నేను తినేదే మూడైద్ది మీకు తెలుసు కదా, మూడింటికల్లా ఒక్క పావు గంటలో నేను ఫుడ్ ప్రిపేర్ చేసేసుకుంటాను, ఎందుకంటే రైస్ వండే ఉంటుంది కాబట్టి. జస్ట్ నేను రైస్ కొంచెం వేసుకొని వెజ్జీస్ ఎక్కువ యాడ్ చేసుకొని కర్రీ చేసి, ఎందుకు జస్ట్ అసలు ఎంత ఈజీగా అయిపోయిద్దానండి, మీరు చేసుకోవాలని మనసులో ఉండాలంతే. మంచిగా ఫుడ్ తయారు చేసుకొని మంచిగా ఒక మూవీ పెట్టుకుంటానండి, ఏదో ఒక సైట్లో, ప్రైమ్ వీడియోలోనో, అమెజాన్లోనో, దేంట్లో దాంట్లో ఒక మంచి మూవీ పెట్టుకుంటాను, ఏదో ఒక నాకు నచ్చిన మూవీ, అంటే కొత్త మూవీ అయి ఉండాలి, పాత మూవీస్ అస్సలు చూడండి నేను, ఏదైనా కొత్త మూవీ సిరీస్ కానీ ఏదన్నా పెట్టుకొని ఫుడ్ను కూర్చొని ఎంజాయ్ చేస్తూ తింటానండి. నేనైతే ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటాను, వేడివేడి తింటాను. అది కాక మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఇవి చాలా నోటీస్ అవుతాయి పాయింట్స్ మీకు. మంచిగా అప్పుడు వండుకున్న ఫుడ్ తింటాం చాలా ఇంపార్టెంట్, బాడీకి సేమ్ టైం కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ ఉండాలి. గుడ్ ఫ్యాట్స్ అంటే నేను చాలాసార్లు చెప్పాను, మీరు రెసిపీస్ చేసుకునేటప్పుడు కొంచెం ఘీ వాడి చేసుకోండి, అంటే మీరు ఆయిల్ వాడినా ఘీ వాడినా సేమ్ క్యాలరీస్ వస్తాయి, ఇబ్బంది ఏమీ లేదన్నమాట. కాబట్టి మీరు ఆయిల్కి బదులుగా ఘీ వాడుకోండి, ఘీ వాడుకొని రెసిపీస్ చేసుకోండి, మీకు చాలా చాలా అంటే ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయండి. గుడ్ ఫ్యాట్స్, మనకి నెయ్యి చాలా మంచిది, మన పూర్వీకులు నెయ్యి చాలా బాగా తినేవాళ్ళు, మనం ఇప్పుడు తినడం ఆపేసాం, అందుకే మనకి చాలా చాలా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ వస్తున్నాయి. మీరు నెయ్యి తినడం వల్ల హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి, బాడీకి గుడ్ ఫ్యాట్స్ వస్తాయి. కొంతమందికి మొహానికి మంగు అలా వస్తుంది కదండి, ఆ నెయ్యి తినడం వల్ల డైలీ మంగు కూడా రాదంటండి, ఇది మా అమ్మమ్మ చెప్పారు నాకు, ఆ నెయ్యి మన డైలీ రొటీన్లో ఉండాలి అందుకే మంగు వచ్చింది, మంగు రాదు ఫేస్కి అని చెప్పేసి నేను అప్పటి నుంచి మా అమ్మమ్మ మాట వింటున్నానండి. మీకు కూడా నాకు తెలిసింది చెప్తున్నాను, మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. ఇవాళకైతే వీడియో ఇంతేనండి, నేను చక్కగా నా మష్రూమ్ బిర్యానీని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కోసం, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కోసం, డైట్ ప్లాన్స్ కోసం, పర్సనల్గా మీకు డైట్ ప్లాన్స్ కూడా డిజైన్ చేసి ఇస్తానండి. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీ ఇంటి దాకా వస్తుంది, కంపెనీ ఐడిలో వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్, దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు, నేను మీకు అన్నీ చెప్తాను, ఏమి ఇబ్బంది లేదు. నన్ను చూసి ఏం భయపడకండి, నేను మీలాంటి మనిషిని మంచిగా, మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి దాంతో వెయిట్
వెయిట్ లాస్ అవ్వాలంటే కాల్ చేయటం మర్చిపోకండి. ఇవాళ అయితే వీడియో ఇంతేనండి, బాయ్ బాయ్.